నాతో మీ గురించి ఒక తమిళ డైరెక్టర్ అన్నారు, పేరు అడగొద్దు మరి నన్ను, పేరు ఆఫ్ ద స్క్రీన్ కూడా నన్ను అడగనంటే ఈ మాట చెప్తాను. ఒకసారి అర్చనకు ఎందుకు ఇదవుతుంది, ఎందుకు బ్రేక్ రావట్లేదు అంటే, తనలో అమ్మాయి అంటే ఓన్లీ ఎర్ర స్కిన్ కళ్ళు ముక్కు బాగుంటేనే కాదు, అమ్మాయిలో నాజుక్తనం ఉండాలి, అమ్మాయి ఆ అమ్మాయిలో నాజుక్తనం లేదు అని అనుకుంటున్నాను అని అన్నారు. ఈజ్ ఇట్ ట్రూ? అంటే అమ్మాయి లేడీ, ఆ లేడీ సెన్స్ అన్నది లేదు అన్నది తన ఫీలింగ్. ఇంతవరకు ఇది తమిళ్ డైట్, ఆ నాజుక్తనం అమ్మాయిలో ఉండాల్సిన నాజుక్తనం అంటే రా అంత హార్ష్గా ఉంటారా లేదా ఎట్లా ఏంటి నగదు? అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, సపోజ్ చెప్పండి చెప్పండి మీరు చెప్పండి. ఇది ఫస్ట్ టైం ఇలా నాకెవరు చెప్పలేదు నాకు. అంటే మీరు అందంగా ఉన్నారు, అందంగా లేరని ఎవరు అనలేదు. అమ్మ అందంగా ఉండడం వేరు, నాజుక్తనం వేరు. అందంగా ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారని అనట్లేదు కదా. ఎంతో మంది హీరోయిన్స్ అంత అందంగా లేను, నాకేం అలాంటి ఒబ్సెషన్స్ కూడా లేవు. అదే చెప్తున్నాను, ఇవన్నీ సక్సెస్ హేతు సబ్ మాఫ్ ఏమన్నా సబ్ బేకారే అని ఆయనకు అలా అనిపించలేదేమో. He's free to feel what he wants to feel. I'm very happy. Yeah. I feel happy for myself. అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి, సపోజ్ ఇప్పుడు విజయశాంతి గారు ఉన్నారు, విజయశాంతి గారు కర్తవ్యం సినిమా చేసే బిఫోర్ వరకు ఛాలెంజ్లో కావచ్చు, అత్తకు ఇమ్మడి అమ్మాయిలు ఉండవచ్చు, ఎనీథింగ్, దాని బిఫోర్ చేసిన సినిమాలన్నింటిలో అమ్మాయిలు ఒక నాజుకుతనం, ఒక అమ్మాయి అన్న ఫీల్, హీరోయిన్ అన్న ఫీల్ ఉంటుంది. ఎప్పుడైతే కర్తవ్యం చేశారో కర్తవ్యం తర్వాత చేసిన సినిమాలన్నింటికీ హీరోయిన్ క్యారెక్టర్ చేసినా కూడా ఆ అమ్మాయిలో ఒక అది అది చూడలేదు, అది చూడలేదు. నేను ఒక పాయింట్ చెప్తాను, దానికి అది మీకు ఇప్పుడే వచ్చింది అన్నది మేబీ ఐఎమ్ దట్ కన్విన్సింగ్లీ గుడ్ ఏమో టు సే సో. మేబీ ఐఎమ్ దట్ కన్విన్సింగ్లీ గుడ్. మేబీ విజయశాంతి గారు వాజ్ దట్ కన్విన్సింగ్లీ గుడ్ ఇన్ కర్తవ్యం. అంతే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు శ్రీరామ్ దాస్ చేసినప్పుడు అన్ని నాకు మళ్ళీ దేవత రోల్స్ వచ్చాయి, వేరే రోల్లో చూడలేకపోయారు నిన్ను. మేము అర్చన నీలో ఇది నాకు చాలామంది చెప్పారు, సెన్షువల్గా చూడలేము మేము, వి ఓన్లీ లుక్ ఎట్ యూ లైక్ గాడెస్. మేబీ ఐ వాజ్ దట్ గుడ్ ఏమో యాజ్ గాడెస్ సీత, నేను అంత కన్విన్సింగ్గా ఉన్నానేమో సీతగా. సో ఐ హ్యావ్ నథింగ్ టు సే. ఇప్పుడు 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 100 మంది రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళే క్రిటిసిజమ్స్ ఫేస్ చేశారు, వాట్ ఎమ్ ఐ? నేను ఇంతకుముందు అన్నది ఏంటంటే, మీరు కర్తవ్యం సినిమా తర్వాత విజయశాంతి గారిలో ఆ నాజుక్తనం పోయింది, అంటే ఆ హార్డ్నెస్ ఆ హార్ష్ అది ఉంది కదా, అది అది మీకు ఇప్పుడే కనబడుతుంది అన్నది ఒక చిన్న ఇది అనమాట. అది ఆ నాజుక్తనం లేదు అన్నది ఒక ఇది, అది ఎంతవరకు నిజం కాదా? కరెక్ట్ అయి ఉండొచ్చు, నాజుక్తనం లేదు కాబట్టి నాకు హిందీలో ఫిల్మ్ చేస్తా. ఓకే సార్, వాట్ ఎల్స్ కెన్ ఐ సే? ఓకే, యా మేబీ ఐ డిడ్ పుట్ ఆన్ వెయిట్ ఇన్ బిట్వీన్, ఐ డిడ్ లూజ్ ఆల్సో. ఇప్పుడు ఇప్పుడు ఒక ఫిల్మ్కి ఒక ఫిల్మ్ సైన్ చేసుకొని సైజ్ 0 అనే ఫిల్మ్లో అనుష్కని వెయిట్ పుట్ ఆన్ చేయమన్నారు. మళ్ళీ బాహుబలి పార్ట్ 2కి తన కోసం వెయిట్ చేసి వెయిట్ తగ్గమని కూడా అన్నారు. సో నేనేం చెప్తున్నాను అంటే, ఒక అమ్మాయి యాక్టర్గా ఫేస్ తనది క్యారెక్టర్ చూసుకోగలిగితే డైరెక్టరు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేస్తే వెయిట్ పుట్ ఆన్ తగ్గడం అవన్నీ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్. అవన్నీ ఆ డైరెక్టరు ఎక్స్క్యూజెస్ చెప్పడమే కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోయి ఉంటే ఇండస్ట్రీలో నేను ఎప్పుడో వదిలేసి ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాలో ఫ్లాస్ కూడా నేను ఎంతో బాగా కాన్స్టెంట్గా నేను వర్క్ చేశాను. నాకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మేకప్తో చాలా ప్రాబ్లమ్స్ అయ్యేవి, చాలామంది అనేవాళ్ళు మేకప్ లేకుండా బాగుంటాం అనేసి. ఇది నేను స్వయంగా మేకప్ నేర్చుకున్నాను, నా స్కిన్ చాలా ప్రాబ్లం అయ్యింది.
సో నేను నేర్చుకున్నాను అంత. ఆయన చెప్పారు హీ మైట్ బి అ బిగ్ డైరెక్టర్, హీ మైట్ బి అ గ్రేట్ డైరెక్టర్, బట్ ఐ నో మై సెల్ఫ్ మోర్. ఓకే.